ఎవరా ఏమండి అయ్యనాథ నా ప్రేణానాథ స్వామి తాపన చేసే రండి నా ప్రేణానాథ స్వామి తాపన చేసేరు నా ప్రేణానాథ స్వామి తాపన చేస్తారని పదాలు నేను చూడలేదు కన్నీన పదాలు నేను చూడలేదు స్వామి మీతోటి కాపురమా నేను చెయ్యాలేను నేను వైకుంఠ పట్నాల నేనుండలేను మరి నీతో టీకాపురమా నేను చెయ్యాలేను మాయమ్మ గారి నెలకు నేనెళ్ళుతాను తల్లి నీకి వందనమమ్మ ఏవండి నాదా ప్రాణేశ్వర ఏవండి మా ఆయన గారు అంటే ఈయనేనండి మా ఆయన చూసావు ఎంత పొడుగు ఉండడం నా మీద ఎవరు నువ్వా దారి అది ఏవండి నాదా ప్రాణేశ్వర ఏవండి అయ్య నాదలే ఓ నాదనాథ నా ప్రణనాథుడా నాదో నా ప్రణనాథుడా నాద మీరు ఎంత పని చేశారు నాద నా ప్రణనాథుడా నాదో నా ప్రణనాథుడా నాద ఎంత పని చేస్తారని నాద నేననుకోలేదండి నాదో నేననుకోలేదండి నాద మీరు ఎంత పని చేస్తారని నాద నేననుకోలేదండి నాదో నేననుకోలేదండి నాద నేను వెళ్ళిపోతాను నాతో నేను వెళ్ళిపో
ఇద్దరు కూడా తమ్ముడు మహావిష్ణు కోసం తిరగలేని రాజ్యాలు ఎటగలేని రాజ్యాలు ఎక్కడా కూడా మహావిష్ణు జాల కనిపించలేదు. మహావిష్ణువు కోరిన పుట్టలో ఉండిపోయాడు. అప్పుడు ఈ యొక్క జాల కనిపి మీరిలా వచ్చిన పనులేటి అన్నదట లక్ష్మీదేవి. లక్ష్మీ ఆ మహావిష్ణు వచ్చేసావా? ఎప్పుడైనా ఆ విష్ణు ముందు లక్ష్మి లేకుండా ఆ వైకుంఠ పడ్డాను ఎప్పుడైనా? ఇప్పుడే కనుక మనం వెళ్ళి ఆదుకోకపోతే ఆయన అవతారం మారిపోతాడమ్మా అన్నారట. అయితే బావగారు నేనేం చేయగలండి, ఒక ఆడత్రిని కదా అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మి నువ్వు ఒక గొల్లబామ్మ అవుతారు మెత్తమ్మా బ్రహ్మదేవుడు ఏసాడు ఈ గొల్లబామ్మ అవతారంలో. అవునీదు తోలుకుని అది కాదు 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 సోలాపూర్ పట్టణం తోలుకెళ్తే అక్కడ సోలాపూర్ రాజు గారు అమ్మా శల్యా ఈ అవునమ్ముతావా అని అడుగుతారు. వారికి ఈయన అమ్మకాలు పెట్టడం కొద్ది రోజుల పాటు అప్పగింతలు పెట్టి నువ్వు వచ్చాయి ఆ తర్వాత మనం మేము చూసుకుంటాం అన్నారట. అయితే బావగారు ఈ అసలు ఎందుకండి? లక్ష్మి ఆ మహావిష్ణు మనకు దక్కాలంటే ఈ అసలేకి తప్పదమ్మా. ఎందుకంటే ఆ మహావిష్ణు అది కాదు 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 సోలాపూర్ రాజు గారి అడవిలో కోరిన పుట్టలో ఉండిపోయాడు. అందు కాబట్టి బ్రహ్మదేవుడు ఒక ఆవుగా మారతాడు. ఏసాడు నువ్వు ఒక గొల్లబామ్మ అవతారంలో ఈ ఆవుని తోలికెళ్ళి ఆ సోలాపూర్ రాజు గారికి అప్పుడు చెబితే ఆ రాజుగారు ఏం చేస్తారు? అడవిలో తోలేస్తారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళి కోరిన పుట్ల ఉన్న మహావిష్ణు మా తమ్ముని తీసుకొస్తామమ్మా అన్నారట. ఆ మాటలు ఆలకించి లక్ష్మీదేవి గొల్లబామ్మ లక్ష్మీదేవి ఎప్పుడైతే గొల్ల